హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. అమావాస్య ఆ రోజుకున్న విశిష్టత ఏంటి, ఈ విషయాల గురించి మనందరికీ తెలియచేయటం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజావాడపల్లి గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను శిల్ప అమ్మ. మరి చాలా చోట్ల ఇప్పుడు ఏంటంటే అమావాస్య ఆ రోజుకి ఏదో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, కొందరు మంచిదని కొందరు మంచిది కాదని రకరకాలుగా బయట అనేది పుకార్లు అనేవి నడుస్తున్నాయి. మరి అది ఏది కరెక్టో ఏదో తెలియదు. కానీ మరి మీ మాటల్లో ఏం చెప్తారు, ఆ అమావాస్యకున్న విశిష్టత ఏంటి, ఆ రోజు ఏం చేయొచ్చు అంటారు, ఏం చేయకూడదు అంటారు? సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్కృతి కార్యక్రమంలో ఈరోజు ఒక ప్రత్యేక అంశం. ఆ రోజు ఎందుకు ప్రత్యేకత అంటే, ఎలా చూసుకున్నా పాజిటివిటీ ఎక్కువ మనం తీసుకుందాం. ఎలాగ నెగటివిటీ ఎలాగో ఉంటుంది కాబట్టి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వేరేగా మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడు మనం ఏది చేసుకోవాలనుకున్నా కూడా, అంటే ఎటువంటి కర్మలు ఆచరించవచ్చు ఆ టైంలో, అంటే ఉదయం 9 గంటల వరకే ఉంది ఆ రోజు. మనం చెప్పుకుంటున్న ఈ విశేషమైన సమయం 6 గంటలకి సూర్యోదయం అవుతుంది కదా. ఆరు గంటల 3 నిమిషాలకు 2 నిమిషాలకు సూర్యోదయం ఉంది ఆ రోజు. 6 గంటల 2 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉన్న ఈ 3 గంటల కాలాన్ని మనం అత్యంత విశేష ఫలదాయకంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రాగల అమావాస్య అత్యంత మహిమాన్వితమైనది, ఫలప్రదమైనటువంటిది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటే మనకి అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, దాని గొప్పతనం గురించి చెప్పుకుంటూ మనం అరగంట మాట్లాడుకోవచ్చు. ఎలాగూ మళ్ళీ రాదు కాబట్టి, కానీ ఎంతసేపు మాట్లాడుకున్నా మనం ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి ఆ టైంలో. అంటే అమ్మ, అసలు మామూలుగా అయితే అమావాస్యలు వచ్చినా ఎక్కువగా కొన్ని రకాల పూజలు చేసుకునే వాళ్ళు వేరువేరుగా కూడా ఉంటుంటారు. మరి ఇలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఇంకా పండగ అనే అనుకోవచ్చు. అంటే ముఖ్యమైన రోజు, ఒక రకంగా చెప్పాలంటే సూర్యోపాసన చేసే వాళ్ళకి, సూర్య ఉపాసకులకు ఆ రోజు ప్రత్యేక దినం. మళ్ళీ వాళ్ళ జీవితంలో రాదు, అమావాస్య కలిసింది కాబట్టి దాన్ని ఉపయోగించుకునే క్రమంలో వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్. అట్లాగే మిగతా వాళ్ళు కూడా, అంటే సాధారణంగా పూజలు చేసుకునే వాళ్ళు కూడా పుష్యార్క యోగం దేనికి ఉపయోగం అని అంటే, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ రోజు ఏ రోజైనా సరే, అంటే అమావాస్య తిథి ఉన్నా లేకపోయినా ఆ రోజున ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది కనుక ఆ రోజు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన కొత్త పూజా కార్యక్రమాలు ఏమైనా చేసుకున్నా, లేదంటే కొత్త అలవాట్లు అంటే గుడ్ హ్యాబిట్స్ ఏమన్నా చేసుకున్నా పుష్కలంగా ఇస్తుంది. ఎక్కువ భాగం మనం ఉపయోగించుకోవాల్సింది పాజిటివ్ నేచర్లోనే మనం ఉపయోగించుకుందాం. ఎట్లాగా అంటే, ఎవరికి ఇష్టదైవం ఉండి, అంటే ఇష్టదైవం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, అంటే ఇష్టదైవం ఉండి మంత్రం తీసుకున్న వాళ్ళు, అంటే మంత్రోపాసన చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఏదైనా మంత్రాన్ని చేసుకుంటున్న వాళ్ళు ఈ అమావాస్య ఘడియలు ఉన్న ఈ 3 గంటలు ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే, దాన్ని వాళ్ళు మంత్ర ఉపాసన చేసిన వాళ్ళకి అది 3 ఇంతల ఫలితాన్ని ఇస్తుంది. అంటే 100 సార్లు చదివితే 300 సార్లు చదివినంత, 1000 పారాయణ చేస్తే 3000 చేసినంత, ఓ అంత ఫలితం, అంత ఫలితం అనమాట. అంటే 3 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అమావాస్యని ఎవరు కూడా చెయ్యి జార్చుకోకండి, అది ఇంపార్టెంట్. అంటే 100 ఏళ్ళు మనం ఉండం కాబట్టి ఈరోజు పోనీ ఎవరైనా పుట్టినా 100 ఏళ్ళు ఉండరు కదా. లేదమ్మా, అది కష్టం. అంటే మనం చెప్పలేము ఆ విషయం. ఆ రోజే పుట్టిన అబ్బాయి ఉన్నా సరే మళ్ళీ 100 ఏళ్ళకు ఉంటే చాలా సంతోషం ఉండొచ్చు, కానీ మనం చూడడం కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. అదే దానికి మనం ఏం చేయాలి, ఎట్లాగా అంటే, ఇష్టదేవతారాధనలు చేసుకునే వాళ్ళు ఆ రోజు పొద్దుటే 5:30కే లేచి నిత్య సాధనా విధులన్నీ పూర్తి చేసేసుకుని పూజా మందిరంలో ప్రవేశించడమే 6 గంటలకు అక్కడ కూర్చున్నట్టుగా చేసుకుని, అప్పటికే దీపారాధనకు టైం వేస్ట్ చేయకుండా మొత్తం కంప్లీట్ చేసేసుకుని
అందుకనే విశేష సాధనలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు అంటే లలితాతంత్రంలో నిత్య సాధన విధులన్నీ పూర్తి చేసుకుని సాధకుడు పూజాగ్రహంలో ప్రవేశించి అని చెప్తారు అంటే పుణ్యకాలం కాస్త అందులో వెళ్ళిపోకుండా అంటే అట్లా చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోమని అర్థం ఆరు గంటలకు సూర్యోదయం అంటే మీకు మీ మీ అలవాట్లను బట్టి మీ ఆరాధన విధానాలను బట్టి మీరు గంట గంటన్నర ముందే రెడీ అయిపోయి ఉండి మీ మంత్రాన్ని సాధన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సాధన చేసుకోండి అసలు ఏ మంత్రాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు పోగొట్టుకోవాలా ఖచ్చితంగా ఆలోచన వస్తుందమ్మ అంటే చాలా మందికి ఏంటంటే మంత్రం అనేది అందరికీ తెలిసే తక్కువ రోజువారీ పూజలంటే ఏదో దండం పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మరి ఏంటి పరిస్థితి అలాంటి వాళ్ళకి ఎందుకంటే నా పరిహారాలు తర్వాత నా వెనక ఉండే ప్రజానీకం అంతా వాళ్లే కదా ఎక్కువ భాగం మంత్రోపాసనలు గట కాకుండా రొటీన్గా ఉండేవాళ్ళు ఎక్కువగా ఈ స్పీడ్ లైఫ్లో ఎలాగ అలవాటు చేసుకున్నా అలా జరిగిపోతున్న వాళ్ళకి ఏం చేసుకోవాలి ఆ మూడు గంటల కాలం అంటే పొద్దుటే రెడీ అయిపోయి ఆరోగ్య సమస్యలు ఇంట్లో లేకుండా ఉన్న ఇల్లు ఏదైనా ఉంటే అది దేవాలయం కన్నా గొప్ప విషయం అవును ఆరోగ్య సమస్యలు ఏదో ఒక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉండే రోజులు కాబట్టి ఇవి ఈ రోజులు కూడా రోగాల రోజులు కాబట్టి ఏం చేస్తారంటే ఆ మూడు గంటలు ఒక మారేడు దళం అంటే మూడు ఆకులు ఉన్న శివునికి బిల్వదళం ఒక మారేడు దళం ఒక తులసి దళం ఒక కలశం నీళ్ళల్లో వేసి కలశం అని ఎందుకంటున్నానంటే మనం రెగ్యులర్గా తాగే చెంబు కాకుండా ఏదో ఒకటి రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా కంచు కానీ ఏదైనా ఒక ఒక బిందికుండ అంటాం చూడండి మనం అలాగ చెంబు పెద్ద చెంబు అందులో ఒక మారేడు దళం ఒక తులసి దళం వేసుకుని మీకు ఏ అనారోగ్యం అయితే ఉందో ఇంట్లో ఏ బాధ అయితే నెలకొని ఉందో దేనికైతే ఎక్కువ మెడిసిన్స్ వేసుకుంటున్నామో అది తొలగిపోవాలి మీకు కావచ్చు భర్తకి కావచ్చు పిల్లలకు కావచ్చు అత్తమామలకి తల్లిదండ్రులకి ఎవరికైనా సరే ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోవాలి అని ఒక సంకల్పం దృఢంగా చేసుకుని ఆ ఇంటి ఇల్లాలు కానీ మగవారు కానీ ఎవరైనా చేసుకోవచ్చు చేసుకుని పూజ చేసే అలవాటు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం లేడీస్ ఉంటారు కాబట్టి చెప్తున్నాను జెంట్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అలాగే చేసుకోవచ్చు చేసుకుని ఆ సంకల్పం చేసుకుని మీ ఇష్టదేవత ఆరాధన అప్పుడు పెట్టుకో ఓకే పెట్టుకుని మీకు లలితా సహస్రనామ లలితమ్మ ఇష్టం అనుకోండి లలితాదేవిని ఒక లలిత సహస్రనామాలు ఒకసారి పారాయణ చేసేయండి చేస్తే అది 100 సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఈ విశేషం వల్ల మామూలుగా అయితే కాదు విశేషం వల్ల ఆ పారాయణం చేస్తున్నంతసేపు ఆ వాటర్ని కదిలిస్తూ ఉండండి మీ చేత్తో అప్పుడేమవుతుంది అది మంత్రపూరితమైన జలంగా మారుతుంది అది కూడా మళ్ళీ మళ్ళీ రానటువంటి రోజు అలాగే విష్ణు సహస్రం పారాయణ అలవాటు ఉందనుకోండి మీ కోరిక చెప్పుకొని విష్ణు సహస్రాన్ని పారాయణం చేసుకుని చేసుకుంటున్నంతసేపు దాన్ని కదిలిస్తూ ఉండండి అలాగే సాయిబాబా అలవాటు ఉందనుకోండి షిరిడి సాయిబాబా సత్య సాయిబాబా ఏదైనా కానీ మీరు నామజపం చేసుకోవడమే మీకు అలవాటు ఇంకోటి లేదు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఇదే జలంలో మీ సాయినామాన్ని పారాయణ చేస్తూ ఈ ముందు 3 వేళ్ళు కనీసం ముంచి అలా కదుపుతూ పారాయణం చేసుకోండి నామజప పారాయణ అందరూ చేస్తారు కదా అది చేసుకోండి ఆ 3 గంటలు తదేక ధ్యానంలో గడపండి మీకే మంత్రతంత్రాలు రాకపోయినా నామజపం అనేది ఉంటుంది కదా నామజపానికి వేరేగా నాలెడ్జ్ అవసరం లేదు లలితాంబికాయ నమః దానికి వేరేగా ఎవరు చెప్పనవసరం లేదు మీరు మంత్రంగా భావించి తీసుకుంటే గురువు ఇవన్నీ ఉంటాయి అది పెద్ద ప్రాసెస్ అది అది కాకుండా ఈ మారేడు దళం దేనికి అంటే మహాలక్ష్మికి శివుడికి సూచన తులసీదళం దేనికి అని అంటే విష్ణువుకి సూచన విష్ణు అవతారాలు అన్నింటికీ సూచన ఆ విధంగా మీరు అన్ని రకాలైన ఆరాధనలు మీకు ఫలితం ఇస్తాయి అలాగ 3 గంటలు తదేక ధ్యానంతో నామజపంతో గడపండి
మీ కోరిక ముందు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని ఆ వాటర్ లో వేళ్ళు ముంచి మన లలిత మంత్రజలం చేసుకున్నాం కదా అట్లా కదుపుకుంటూ మీరు తదేక ధ్యానం చేసుకుని ఈ అమావాస్యని ఫలవంతం చేసుకోండి ఆ తర్వాత ఆ 9 గంటలు అయిపోయిన తర్వాత మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ పుణ్యకాలం ఏదైతే ఉందో అది గడిచిపోయింది మరి ఆ జలం ఆ జలం ఏం చేయాలి అంటే ఇండిల్లపాది తీర్థంగా తీసుకుని దాన్ని వీలైతే ఫ్రిజ్ లో ప్రిజర్వ్ చేసుకోండి ఆ లోహపు బిందెలో నుంచి బాటిల్స్ లోకి తీసేసుకోండి అంటే ఇత్తడైనా సరే రాగైన లోహమే కదా మళ్ళీ అది దానికి కెమికల్ రియాక్షన్ పాడైపోవడాలు ఇవన్నీ ఉంటాయి అందుకని ఆ తులసి దళం వేసిన ఇది వేసినటువంటి దాన్ని తీసేసుకోండి అలాగ తయారు చేసుకున్న జలం ఎన్నాళ్ళు నిల ఉంటుంది అంటే మినరల్ వాటరే మనం తాగుతున్నాం ఇప్పుడు నది నీళ్ళు ఏం కాదు డైరెక్ట్ మినరల్ వాటర్ శుద్ధి చేయబడ్డ జలం కాబట్టి వాటర్ బాటిల్ కింద పెట్టేసుకుని మీరు ఫ్రిజ్ లో గనక ప్రిజర్వ్ చేసుకుంటే అద్భుతమైన దివ్య జలం మీకు అందుబాటులో ఉన్నట్టు అవుతుంది ఇక దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు కొన్నన్న చెప్పండి అమ్మా అంటే దానికి అనారోగ్య కారణాలకు ఉపయోగించుకుంటే ప్రతిరోజు ఆ పేషెంట్ కి ఇస్తూ ఉండండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం తీర్థం అనేది 3 సార్లు ఇస్తాం కాబట్టి అట్లా 3 సార్లు అలాగ 3 సార్లు ఒక చిన్న కప్ లో వేసి తాగిస్తూ ఉండండి తప్పకుండా ఫలితం కనిపిస్తుంది అదే గనక మతిమరుపు ఉన్న వాళ్ళు అనుకోండి కొంతమందికి ఒక బాధ ఉంటుంది మర్చిపోతూ ఉంటారు అంత వేగంగా గుర్తుండదు చెప్తే ఆ చెప్పినంతసేపు మైండ్ లో పడినట్టే ఉంటుంది మర్చిపోతారు అలాంటి మతిమరుపు బాధ ఉన్న వాళ్ళు ఈ 3 గంటల కాలంలో ఒక గంట అయినా దక్షిణామూర్తి స్తోత్రంతో దాన్ని పవిత్రం చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే మందబుద్ధి మతిమరుపు రెండూ పోతాయి ఓకే అంటే దానికి ఉపయోగపడుతుంది మారేడు దళం ఉంది కాబట్టి శివభక్తులకి ఉపయోగపడుతుంది లక్ష్మీ ప్రసాదంగాను ఉపయోగపడుతుంది విష్ణు భక్తులకి ఉపయోగపడుతుంది ఆ విధంగా మీరు రెగ్యులర్గా ప్రాస్పరిటీ ఎక్కువ కావాలనుకున్నారనుకోండి ఈ మంత్రజలాన్ని ప్రతిరోజు పూజా సమయంలో తీర్థంగా స్వీకరించండి ఎన్నాళ్ళు వస్తే అన్నాళ్ళు దాంట్లో మళ్ళీ బిందెలు కలిపేసుకుని అలా వాడకండి దాన్ని అంతవరకే అందుకే అంత అపూర్వమైందని చెప్తున్నా అట్లా మీరు చేసుకుని ఆ 3 బాటిల్స్ నీళ్ళు 2 బాటిల్స్ నీళ్ళు ఆ బింది కుండలో ఎన్ని పడితే అన్ని నీళ్ళు మీ కుటుంబం అంతా తాగి ఇన్నర్ అంటే నేను ఎప్పుడు చెప్పేటట్టు బాహ్య అభ్యంతర శుద్ధికి వాడకండి ఎందుకంటే స్నానాలకు చాలదు అది అందుకని లోపలికి ఇంటేక్ తీసుకోండి తీసుకుని ఈ 3 గంటల కాలాన్ని మనం ఒక నెలాళ్ళ వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు చాలా వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు చాలా వరకు కొద్ది కొద్దిగా అలాగే పీడకలల బాధ ఎక్కువ ఉందనుకోండి పీడకలల బాధ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ 3 గంటల్లో 1 గంట దుర్గాదేవిని ధ్యానం చేసుకుని దుం దుర్గాయే నమః బీజాక్షరం గుర్తుండదు దుర్గాయే నమః ఆ దుర్గా బీజాన్ని అనుకుంటూ అంటే దుర్గా నామాన్ని అనుకుంటూ అది కదిలిస్తూ కాలం ధ్యానంలో గడిపితే అది పీడకలలు ఎక్కువగా బాధిస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అందరికీ ఇష్టమైన ధనమమ్మ మరి ధనాకర్షణకు కూడా ధనాకర్షణకు కూడా అందులో మారేడు దళం ఉంది కదా తులసి దళం ఉంది లక్ష్మీ బీజం శ్రీం కత్రిష మామూలు సాకాదు కత్రి శ్రీం ఆ శ్రీం అన్న బీజాన్నే ఏకబీజాన్ని అంటే ఆ ఒక్క అక్షరాన్ని ఇంకేం అవసరం లేదు ఏకబీజాన్ని అయితే మంత్రోపాసన లేకుండా బీజాన్ని పఠించడం అనేది కొంతమందికి భయపడతారు కాబట్టి మహాలక్ష్మీదేవి అయిన నమః అంతే అది ఎవరైనా స్మరించుకోవచ్చు నామజపం అది మహాలక్ష్మీదేవి అయిన నమః అని అనుకుంటూ ఆ 3 గంటలు గడిపి దాన్ని ధన లాభానికి మాత్రమే ఉపయోగించుకున్న వాళ్ళు అది చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా ధనాన్ని మన సోర్సెస్ అన్నీ కూడా పెరగాలని ముందే మనం సంకల్పంలో చెప్పుకుని ఈ రకంగా ఉపయోగించుకోవడం వల్ల ఆయుష్ కావాల్సిన వాళ్ళు ఆయుష్ని ధనం కావాల్సిన వాళ్ళు ధనాన్ని ప్రశాంత జీవనం కావాల్సిన వాళ్ళు దుర్గని ఆ విధంగానే ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఆరోగ్యాన్ని ఇలాగ ఇష్టకామ్యాలు వేటిని కావాలంటే వాటిని పొందటానికి సమస్త ప్రజలు ఆచరించుకోదగిన సింపుల్ రెమెడీ ఇది చాలా చక్క
చక్కని రెమెడీ కూడా అమ్మా అందరికి అందుబాటులో ఉండే వాటర్ తోటి నయా పైసా ఖర్చు ఉండదు ఆ సమయాల్లో మీరు ఏదో టైం చెప్పారు ఆ టైం లో చేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి అని చెప్పారమ్మా ధన్యవాదాలు మన సంకల్ప సిద్ధిరస్తు।